అయ్యండి అండి నేనైతే ఎప్పుడు ఇలా కూర తాలింపు వేసి వండలేదనమాట ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి వీడియోలు ఏమైనా చూస్తుంటే చాలు ఇలా తాలింపు వేసి అయితే కూర వండుతున్నారు కదా మా పల్లెటూరులో అయితే ఇలా తాలింపు వేసి వండుకోమండి మామూలుగా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి అయితే కూరగాయలు వేసి వండేసుకుంటాము ఇలా తాలింపు ఏదైనా కూరలో వేస్తాము అంటే అది పప్పు కూర మాత్రమే పప్పు తాలింపు పెట్టుకుంటాము కదా అప్పుడు తాలింపు వేస్తాము మళ్ళా చారు అలాగే ఏమన్నా ఏపుళ్లు పెట్టుకుంటే మాత్రం తోటకూర వేపుడు అలా వేపుడు పెట్టుకుంటాం అనమాట అసలు ఈ కూర ఎలా ఉంటదా ఏంటి అనేసి అయితే నేను తాలింపు వేసి వండుతున్నాను మన మా అమ్మ కూడా అనింది ఏంటమ్మా తాలింపు వేసి వండుకుంటున్నారు కూరలో అనేసి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అయితే వండుతున్నాను కూర అయితే అయిపోవచ్చింది అయితే మా పిల్లలు అయితే వచ్చేసారనమాట మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను అది చేసేసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి హోంవర్క్ అయ్యి చెప్పాలనమాట ఓకే ఓగిచ్చేస్తూ ఉంటారు మా ఇల్లు అయితే తాటాకిల్లు అనమాట ఇంట్లో గ్యాస్ మీద వండుదామంటే బాగా చీకటిగా పడుతుంది అందుకనేసి అయితే ఎలుగుగా ఉంది కదా అని బయట అయితే వండేస్తున్నాను మేము వండుకునే కూర కంటే ఈ కూర అయితే చాలా బాగుంది తాలింపు వేసి వండుకుంటే వీడియో నచ్చితే లైక్ చేస్తాను